తో పాటు ఆ జూనియర్ అరవింద్ గారు చెప్పుకున్నటువంటి ప్రచారానికి ఇక్కడ రావడం జరిగింది ఆ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించినటువంటి జూనియర్ అరవింద్ గా అంటే ధర్మపురి అరవింద్ గా పేరున్నటువంటి జూనియర్ అరవింద్ గా సేమ్ అదే ఆహాభావాలు మెయింటైన్ చేసిన ఆయన కూడా వస్తున్నారు ఈ పేరు మురళీకృష్ణ బీజేఎం జనరల్ సెక్రటరీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓకే మురళీకృష్ణ ఎట్లా ఉంది మీకు తిరుగుతా ఉన్నారు రెస్పాన్స్ ఎట్లా ఉంది పబ్లిక్ ఏం చెప్తారు మేము పబ్లిక్ ఏదే ఎట్టి పరిస్థితుల్లో ఈటెల రాజేంద్ర అన్నకే వేస్తా అని చెప్తాండ్రు ఈటెల రాజేంద్ర అన్న కంపల్సరీ భారతీయ జనతా పార్టీ నుంచి కమలం పువ్వు గుర్తు నుంచి గెలుస్తారు ఇంకో విషయం ఏంటంటే మన కేసీఆర్ చేసింది ఏం లేదు ఈ ఏడేళ్ల పాలనలో కేసీఆర్ చేసింది ఏం లేదు దళిత బంధు ఇస్తానన్నాడు పది లక్షలు దళిత బంధువు లేదు దళిత బంధువు పది లక్షలు ఇస్తానని ఎట్లుంటుందంటే ఇప్పుడు మనకి జిహెచ్ఎం సెలక్షన్లో కూడా అంతే సేమ్ పదివేలు ఇస్తా అన్నాడు ఎంతమందికి ఇచ్చిండు పదివేలు ఇచ్చింది లేదు సచ్చింది లేడు దళిత బంధువు కూడా అంతే కేవలం ఎలక్షన్స్ కోసం దళిత బంధువు ఇక మన కేసీఆర్ ఇచ్చే మాటలు ఎట్లుంటాయంటే హామీలు ఎట్లుంటాయంటే అదే సినిమాలో కోట శ్రీనివాసరావు గారు చెప్తారు ఏది ఇంటికి చుట్టాలు వస్తే ఇంట్లో అన్నం భోజనం పెడతారు వైట్ రైస్ వేసి అదే చికెన్ కూర అని చెప్తాడు చికెన్ కూర ఏది అని అడిగితే చుట్టాలు వచ్చిన వాళ్ళకి ఆడ కోడి తండానికి ఏలాడ తీసి ఉంటుంది అది చూసుకుంటూ తినాలట ఇప్పుడు కేసీఆర్ పథకాలన్నీ అట్లనే ఉంటాయి ఓ పది పథకాలు అమలు చేస్తాడు ఈ పథకాలు అమలు అయ్యేది ఒకరి ఇద్దరు కష్టం మిగతా వాళ్ళు ఇక చూసుకుంటూ ఉండడమే ఆ కోడి కూర తిన్నట్టే ఉంటుంది అది తినేది లేదు సచ్చేది లేదు దండానికి ఏలాడినట్టు ఉంటుంది కేసీఆర్ పథకాలను అట్లే ఉంటాయి దళిత బంధువు లేదు నిరుద్యోగ వృద్ధి అన్నాడు అది లేదు ఇక ఏ విధంగా ఇక్కడ ప్రజలు ఆయనకి ఓటేస్తారు కేసీఆర్కి అందుకే ఈటెల రాజేంద్ర అన్న ఖచ్చితంగా ఓటేస్తారు ఈటెల రాజేంద్ర అన్నను గెలిపిస్తారు ఈటెల రాజేంద్ర అన్న గెలుస్తాడు మనకి కేసీఆర్ చెప్పే మాటలు అభివృద్ధి అంటే ఆంధ్ర వాళ్ళు అంతకుముందు మనకి ఏం చెప్పిండు మావు విద్యార్థులు ఉద్యమకారులకు ఏం చెప్పిండు ఆంధ్ర వాడు మనల్ని మోసం చేసిండు నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పిండు ఇప్పుడు తెలంగాణ వచ్చినాక నీళ్లు నియామకాలు నిధులు ఎక్కడికి పోయినాయి అభివృద్ధి అంటే కేవలం గద్దాల్ సిరిసిల్ల సిద్దిపేట అంటాడు మా భద్రాద్రి కొత్తగూడెం గుర్తుకు రాదు మహబూబాబాద్ డిస్టిక్ గుర్తుకు రాదు ఖమ్మం జిల్లా గుర్తుకు రాదు సిరిసిల్లలో స్కూళ్ళు ఎట్లున్నాయన్న మరి మా దగ్గర ఎందుకు లేదు భద్రాద్రిలో నువ్వు అభివృద్ధి చేస్తే అంటే ఆంధ్ర ఓటు చేసిన కేసీఆర్ ప్రచారానికి రావట్లేదు ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో దానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు అంటే మన ఈటెల రాజేంద్ర మీద తప్పుడు కేసు బనాయించిర్రు అర్ధరాత్రి రాత్రి కేసులు పెట్టిర్రు ఆయనకు ముఖం చూపెట్టుకోనికి లేదు ఎట్లాగో ఇక్కడ ఈటెల రాజేంద్ర భారీ మెజార్టీతో గెలుస్తాడు అది ఆయనకు తెలుసు అందుకే మన హరీష్రావు ట్రబుల్ షూటర్ ఉన్నారు ఆయన వేసిండు ట్రబుల్ షూటర్ ఏడాడుగు పెడితే ఆడు ఓడిపోతాను తుపాకా చూసిర్రు కదా మీరు జిహెచ్ఎంసీ చూసిర్రు కదా గట్లనే ఇది కూడా రిపీట్ అవుతుంది ఖచ్చితంగా బాధ్యాప్తిగా మన ఈటెల రాజేంద్రని గెలుస్తాడు ఇక్కడ ఉన్న గుణపతి ఇది వనగర్తి ప్రజలకు కూడా మేము పొద్దున్న నుంచి చేస్తున్నాము వాళ్ళు కూడా మంచి రెస్పాండ్ ఉన్నారు ఖచ్చితంగా పూ గుర్తు ఈటెల రాజేంద్ర అని అంటారు.